పర్యావరణ హిత ఇంధన వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా చైతన్యం వస్తోంది. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు కాలుష్యరహిత విధానాల పట్ల ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇందులో భాగంగానే విద్యుత్ ఆధారిత వాహనాలను రూపొందిస్తూ భవిష్యత్తులో స్వచ్ఛమైన వాతావరణానికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. కార్లు, బస్సులు, స్కూటర్లు ఇలా విద్యుత్ శక్తితో రోడ్డుపై నడిచే వాహనాలే కాదు, గాల్లో దూసుకెళ్లే విమానాలు కూడా తయారవుతున్నాయి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఓ విమానం విద్యుత్ శక్తిని వినియోగించుకొని గాల్లోకి ఎగిరింది. ఈ విమానం పేరు ఆలీస్. ఇటీవలే ఇది విజయవంతంగా తొలి గగన విహారం చేసింది. అమెరికాలోని గ్రాంట్ కౌంటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో టెస్ట్ ఫ్లైట్ చేపట్టారు. గాల్లో 3500 అడుగుల ఎత్తులో 8 నిమిషాల పాటు గగనయానం చేసింది. ఇది పూర్తిగా కరెంటుతో నడిచే విమానం. దీన్ని ఏవియేషన్ ఎయిర్క్రాఫ్ట్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. ఇది గరిష్టంగా 260 నాట్ల వేగంతో ప్రయాణిస్తుంది. తేలికపాటి జెట్ విమానాలు, హై అండ్ టర్బోప్రాప్ విమానాల ఖర్చుతో పోల్చితే ఆలీస్ ప్రయాణానికి అయ్యే ఖర్చు 1 గంటకు ఎంతో తక్కువ అని ఏవియేషన్ ఎయిర్క్రాఫ్ట్ సంస్థ చెబుతోంది. ఇందులో 6 సీట్లతో ఎగ్జిక్యూటివ్ క్యాబిన్, 9 సీట్లతో కమ్యూటర్, ఈ కార్గో పేరిట 3 వేరియంట్లు ఉన్నాయి. ఆలీస్ అన్ని మోడళ్లలో 2 పైలట్లు ఉంటారు. అయితే ఇప్పటికే ఆలీస్ కోసం ఆర్డర్లు వేచి చూస్తున్నాయి. అమెరికాకు చెందిన కేప్ ఎయిర్, గ్లోబల్ క్రాసింగ్ ఎయిర్లైన్స్ సంస్థలు 10ల సంఖ్యలో ఆలీస్ విమానాల కోసం ఆర్డర్లు బుక్ చేశాయి. అంతేకాదు, ప్రఖ్యాత కార్గో సంస్థ డిహెచ్ఎల్ కూడా తమ సరుకు రవాణా కోసం 12 ఆలీస్ ఈ కార్గో మోడల్ విమానాల కోసం ఆర్డర్ చేసింది.